వెల్కమ్ టు మై ఛానల్. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దీని ద్వారా ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. సరే, టాపిక్లోకి వెళ్దాము. అయితే పాములు ఎందుకు పగబడతాయి అనేది టాపిక్ అనమాట. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అన్ని పాములు కూడా పగబట్టవు. అయితే ఏ పాములు పగబడతాయంటే ఆడపాములు పగబడతాయన్నమాట. అందులోని మరి ముఖ్యంగా నాగజాతికి చెందినటువంటి పాములు మాత్రమే పగబడతాయన్నమాట. మీరు ఇగో ఈ యొక్క చిత్రంలో చూస్తున్నటువంటి పాము వచ్చి నాగజాతి పాము అన్నమాట. అయితే మీరు అడగచ్చు, ఇది నాగజాతి పాము అని చెప్పి మీకు ఎలా తెలిసిందని. అయితే చూడండి, ఏ పాము అయితే ఈ విధంగా పడగ విప్పుతుందో అది నాగుపాము అన్నమాట. అయితే ఈ నాగుపాము అనేది ఆడపాము, మగపాము కాదు. మగపాము వచ్చి ఇట్లాగా పడగ విప్పలేదు. అయితే మీరు పొరపాటున ఏదైనా పాముని తొక్కారంటే ఆ పాము ఏ పాము అని చెప్పి మీరు తెలుసుకోవాలి, అది మగపామ ఆడపామ అని చెప్పి. అయితే అది ఇట్లాగా పడగ విప్పుందంటే అది ఆడపాము, ఇటువంటి ఆడపామే పగబడుతుంది, అది నాగజాతే ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఈ యొక్క చిత్రం చూపిస్తున్న పాము పగబడుతుంది అన్నమాట. అయితే ఎటువంటి పరిస్థితుల్లో పగబడుతుంది అంటే, మీరు కాలుతో పాము తొక్కితే పగబడుతుంది అంటే పగబట్టదు. మీరు ఎప్పుడైతే కాలుతో పాముని తొక్కారో అది బుస కొట్టాలి. బుస కొట్టడం అంటే ఏంటంటే శపథం అన్నమాట, నిన్ను చంపే వరకు నేను వదలను అని శపథం చేసినట్లు. ఇది ఏం చేస్తుందంటే 6 నెలల సమయం తీసుకుంటుంది నిన్ను చంపడానికి. 6 నెలల సమయం తర్వాత నిన్ను చంపలేదంటే ఈ పాము దాని యొక్క తలని ఏదైనా రాయి మీద కొట్టి చచ్చిపోతుంది అన్నమాట. ఇప్పుడు కూడా ఒక సామెత ఉంది, వీడిది త్రాసు పాము పగ అని అంటారు. అంటే ఏంటంటే వీడిని చంపాలి లేకపోతే నేను చావాలి. దీనికి కూడా ఈ పాము సమయాన్ని నిర్దేశించుకుంటుంది, అంటే 6 నెలల సమయం అన్నమాట. అయితే కొన్ని మనం చూస్తున్నాం ఇవి నిజమైన కథలే, అయితే ఇది కల్పితాలు కాదన్నమాట. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక పాముని కర్రతో కొట్టాడు. అయితే ఆ పాము ఏమైందంటే వాళ్ళ ఇంటికి వచ్చేసింది. అయితే ఇంటికి వచ్చినట్టునే ఇతను ఫోన్ చేశాడు పడుకుందామని చెప్పి మంచం మీదకి వెళ్ళాడు. మంచం మీద పడుకున్నాడు. అప్పుడు సడన్గా ఎవరో తలుపు తట్టారు. ఎవరంటే ఆ యొక్క వ్యక్తి ఫ్రెండ్ అన్నమాట. ఆ వ్యక్తి ఫ్రెండ్ తలుపు ఎలా తట్టాడంటే ఇతని పేరు పిలుస్తూ తట్టాడు. ఇతని పేరు సూర్యబాబు. అరే సూర్యబాబు అని చెప్పి తలుపు తట్టాడనమాట. అప్పుడు పడుకున్న ఇతను ఈ వ్యక్తికి 2 శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకటి ఆ యొక్క తలుపు తట్టే వ్యక్తి యొక్క శబ్దం, సూర్యబాబు అని. ఇంకో శబ్దం ఏంటంటే బుస్, అంటే మీకు తెలుసు పాము బుస్ అని శబ్దం చేస్తుంది. ఆ శబ్దం కూడా వినిపిస్తుంది అన్నమాట. అది ఎక్కడ వినిపిస్తుంది అంటే అతను పడుకున్న పెంకులు పైనుంచి శబ్దం వినిపిస్తుంది. అయితే చూడండి, పాము ఎందుకు ఆ సమయంలో బుస్ కొడుతుంది అంటే అతని యొక్క పేరుని ఆ వ్యక్తి పిలుస్తూ ఉన్నాడు. డోరు ఆ యొక్క గుమ్మం దగ్గర ఈ యొక్క ఒక వ్యక్తి సూర్యబాబు అని పిలడంతో ఆ పేరు వినగానే పాముకి చాలా కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు అర్థమైంది ఈ యొక్క పాము నేను కర్రతో పుట్టిన పాము అని చెప్పి. అప్పుడు ఇతను ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్ళాడు. మాంత్రికుడు ఏం చేశాడంటే చుట్టేపుల ఆవాలు చల్లుకోమని చెప్పాడు. అయితే అతను ఆ విధంగా చల్లుకున్నాడు, అలాగే పామును కూడా చంపేశాడనమాట. ముఖ్యంగా పాముని చంపేయాలి, లేకపోతే 6 నెలల సమయంలో ఖచ్చితంగా ఈ వ్యక్తిని చంపేసి ఉందను. మళ్ళా ఇంకో విషయాన్ని చూద్దాం. ఒక వ్యక్తి ఇట్లాగే పాము విదేశ పరిస్థితుల్లో ఉన్నాడు, పాముని తొక్కాడు. అయితే అతను వచ్చి ఫ్లైట్లో అమెరికా వెళ్ళిపోయాడు. అయితే ఫ్లైట్లో పాము ప్రయాణించగలదంటే ఇది అసాధ్యం. ఏంటంటే అతనికి కూడా పాము పగ గురించి తెలుసు. అతను పాముని తొక్కిన వెంటనే పాము బుస కొట్టింది. అతనికి అర్థమైపోయింది ఈ పాము ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది 6 నెలలు అని చెప్పి అతను అమెరికా వెళ్ళిపోయాడు అన్నమాట.
వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలలు దాటిన తర్వాత వచ్చాడు. అయితే అతనికి ఏమీ కాలేదు. కారణం ఏంటంటే పాము బాగా 6 నెలలు మాత్రం ఉంటుంది, 6 నెలల తర్వాత పాము ఆ వ్యక్తిని చంపలేదంటే ఖచ్చితంగా చచ్చిపోద్ది అన్నమాట. ఈసారి అది పాము ఏంటంటే ఎలా కనిపెడేస్తుంది ఆ వ్యక్తి యొక్క ఇల్లు ఎట్లా కనిపెడుతుంది అంటే, మీ అందరికీ తెలుసు పాములకి వినికిడ శక్తి చాలా ఎక్కువ. అంటే ఏంటంటే చిన్న శబ్దం కూడా పాములు వినగలమన్నమాట. అంతెందుకు, భూకంపాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకుంటారు అనుకున్నారు? అయితే భూకంపం వచ్చే సమయంలో భూమిపైన పాములు పరిగెడుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ. అంటే భూమి లోపల పాములు ఉండలేవు, అన్ని పాములు కూడా భూమి బయటకు వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పాముల యొక్క కదలికలను బట్టి ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తాయని అనుకుంటారు అన్నమాట. అలాగే ఈ యొక్క పాము యొక్క సంతానం గురించి కూడా నేను ఇక చెప్పాలనుకున్నాను. పాము వచ్చి చాలా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లన్నీ సుమారు 1000 గుడ్లు పెట్టింది అనుకుంటాం పాము. అయితే ఆ యొక్క పాము 1000 పాములు అవ్వాలి ఆ ప్రదేశంలో, కానీ 1000 పాములు ఉండవు, చాలా తక్కువ సంఖ్యలో పాములు ఉంటాయి. ఎందుకంటే పాము ఆ గుడ్లను పొదిగే సమయంలో దానికి కళ్ళు కనిపించడం అన్నమాట. అందువల్ల దానికి ఆ సమయంలో బాగా ఆకలిస్తుంది. ఆ గుడ్లు పొదిగిన తర్వాత చాలా చాలా ఆకలిస్తుంది, పైగా కళ్ళు కూడా కనిపించవు. అందువల్ల తన పిల్లలను అదే తినేస్తుంది అన్నమాట. అయితే పక్కన మట్టి కూడా తినేస్తుంది, పాము పిల్లలనే కాదు మట్టిని కూడా తినేస్తుంది అన్నమాట, ఎందుకంటే అంత ఆకలిస్తుంది. అందువల్ల చూడండి, మీరు ఒక పాము నివసిస్తున్న ప్రదేశంలోకి వెళ్ళి చూసినట్లయితే చాలా తక్కువ పాములు ఉంటాయి, కానీ అది పెట్టే గుడ్ల సంఖ్య చూస్తే 1000 పైనే ఉంటుంది. అయితే మరొక విషయాన్ని చెప్పాలనుకున్నాను, ఇదే విధంగా సింహం కూడా చేస్తుంది, కానీ సింహంకి పగలేదు, పాముకి ఉన్న పగ సింహానికి లేదన్నమాట. పాము సింహం కూడా తన పిల్లల్ని తినేస్తుంది, ఎందుకంటే అది పిల్లలు పెట్టిన సందర్భంలో దానికి బాగా ఆకలిస్తుంది, పైగా కళ్ళు కూడా కనిపించమన్నమాట. అందువల్ల ఆ సింహం కూడా తన సింహ పిల్లల్ని తినేస్తుంది. అయితే పాము చాలా వరకు మట్టిని కూడా తింటుంది అన్నమాట. సరే, అయితే పాము ఏ సందర్భాల్లో పగపడుతుంది? 1, నువ్వు పాముని కాలుతో తొక్కినట్లయితే పగపడుద్ది. ఇంకా 2, రెండు పాములు కలుసుకుంటాయంటే ఆడపాము మగపాము కలుసుకుంటాయి. ఆడపాము అంటే మీకు చెప్పాను 4 పాము, మరి మగపాము పేరు ఏంటంటే జర్రిగుడ్డ అన్నమాట. ఎప్పుడైతే ఈ ఆడపాము అయిన 4 పాము మగపాము అయినటువంటి జర్రిగొడ్డు ఎప్పుడైతే కలుసుకుంటుంటే తెలుసు కదా మీ అందరికీ, 2 పాములు కలిసి ఆడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎవరైనా పక్క నుంచి వెళ్తే వాళ్ళ నీడ ఆ పాముల మీద పడినప్పుడు అందులో ఆడపాము అయినటువంటి 4 పాము పగబడుతుంది అన్నమాట. అలాగే ఇంకొక ఒక సామెత కూడా, సామెత కాదు ఒక అదృష్టం అని అంటారు దాన్ని. ఎప్పుడైతే ఈ 2 పాములు ఆడుతున్నాయో అక్కడ ఏదైనా ఒక దుప్పటిని పరిచినట్లయితే ఆ దుప్పటి మీద ఈ 2 పాములు వచ్చి ఆడినట్లయితే ఆ దుప్పటి చాలా అదృష్టవంతమైన దుప్పటి అంటారు. అలాగే ఆ దుప్పటిని చాలా కోట్ల రూపాయలకి అమ్ముడైపోతాయి దుప్పట్లు. ఎందుకంటే ఆ దుప్పటి కొన్ని సందర్భాల్లో వేసుకుంటే విజయం వరిస్తుందని ఈ యొక్క హిందూ దేశంలో ఒక నమ్మకం. అదైతే మరి నాకు తెలీదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కోర్టు విషయమై వెళ్తూ ఉన్నాడు అనుకుందాం, అతనికి ఖచ్చితంగా ఆ కోర్టులో కేసు నెగ్గాలనుకుంటే అప్పుడు ఆ దుప్పటి అతని భుజాల మీద వేసుకుని వెళ్తే ఖచ్చితంగా విజయం వరిస్తుందని చెప్పి హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక నమ్మకం. అదైతే మరి కాదో తెలీదు, నిజమో తెలీదు. సరే, ఇంకా 3వ సందర్భానికి వచ్చినట్లయితే పాము వచ్చి అయితే పాముని తొక్కి అలాగే మీ యొక్క నీడ పాము మీద పడినంత మాత్రాన పాము మిమ్మల్ని పగబడేసిందని కాదు, అది బుస కొట్టాలి. అంటే బుస కొట్టడం అంటే ఏంటంటే బుస్సని బుస కొట్టాలి, ఎందుకంటే అప్పుడు మాత్రమే అది మిమ్మల్ని పగలబట్టినట్టు. అయితే కొన్ని రకాల పాములు ఉంటాయి బుస కొడతాయి, కానీ అవన్నీ పగబట్టినట్టు కాదు, ఎందుకంటే ఒక్క నాగజాతి పాము మాత్రమే పగబడుతుంది. అయితే మీకు అర్థమైంది అనుకుంటాను, పాము ఎందుకు పగపడద్దో, ఎటువంటి పరిస్థితుల్లో పగపడద్దో దయచేసి పాముల దగ్గర జాగ్రత్తగా ఉండండి. అది 4 పాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మామూలు పాములు తొక్కినా పర్లేదు, మిమ్మల్ని కరవకుండా ఉంటే
సరే అయితే ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్. దయచేసి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ని మీరు మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. బాయ్.